హలో ఎవ్రీవన్, మనం 2022 జూలై నుండి 2023 జనవరి వరకు ఉన్నటువంటి 7 నెలల జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 2 వీడియో అనేది, అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అనేది మనం చూడబోతున్నాం. మొత్తం టాప్ 200 కరెంట్ అఫైర్స్ అనేవి నేషనల్ ఇంటర్నేషనల్స్ ఉంటాయి, అవి చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఆల్రెడీ చేశాను కాబట్టి జూలై నుండి 2022 జూలై నుంచి 23 జనవరి వరకు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, పార్ట్ 2 వీడియో డిస్కస్ చేద్దాం. క్లాసులోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో మన కరెంట్ అఫైర్స్ స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్లో మీరు ఆ లింక్ని ఓపెన్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకుంటే 13 నెలల కరెంట్ అఫైర్స్ అనేది మీకు నోట్స్ అనేది అక్కడ ఉంటుంది, 300 రూపీస్ కాస్ట్కి. గమనించండి, క్లాసులోకి వెళ్ళిపోదాం. జనవరి 28 2023న నరేంద్ర మోడీ గుర్జర్ల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ దేవ నారాయణ్ భగవాన్ 8వ జయంతిని నిర్వహించారు అని అడుగుతారు. 1111వ జయంతి గుర్జర్ల ఆరాధ్య దైవం ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్జర్ల ఆరాధ్య దైవం అయినటువంటి ఎవరంటే శ్రీ దేవనారాయణ్ భగవాన్. శ్రీ దేవనారాయణ్ భగవాన్ 8వ జయంతి అంటే 1111. ఈ ఎప్పుడు అంటే జనవరి 28 2023. శ్రీ దేవనారాయణ్ భగవాన్ గుర్జర్లు అనేటువంటి జాతి ఒక తెగ అనేది రాజస్థాన్లో ఉంది. అయితే ఈ 1111వ వేడుకలు రాజస్థాన్లో నిర్వహించారు. అయితే ఈయన, ఈ శ్రీ దేవనారాయణ్ భగవాన్ అనేటువంటి ఆయన కమలంపై అవతరించారు. కాబట్టి 2023 G20 కూటమికి భారత్ చిహ్నంగా కమలాన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు చేపట్టిన నివేదిక వాయు కాలుష్యంతో అల్లాడుతున్న 7000 నగరాల్లో, అంటే వాయు కాలుష్యంతో అల్లాడుతున్నటువంటి 7000 నగరాలని ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో 7000 నగరాల జాబితాలో తొలి 2 స్థానాలు ఏంటంటే ఢిల్లీ, కోల్కతా. భారతదేశానికి చెందిన ఢిల్లీ, కోల్కతాలో వాయు కాలుష్యంతో అల్లాడుతున్నటువంటి 7000 నగరాల్లో తొలి 2 స్థానాలని కవేసం చేసుకున్నాయి. టాప్ 10లో 4 భారత్వే నిలిచాయి. నెక్స్ట్, భారత 2023 జనవరి 26 74వ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర వేడుకల్లో దేశవ్యాప్తంగా 23 శకటాలు పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శన కనబరిచినటువంటి ఆ యొక్క శకటం పేరు ఏంటంటే ప్రబల తీర్థం. కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి ప్రబల తీర్థం అనేది మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొంది శకటము. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్గార్ మేళా అంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి ఎవరైతే ఉద్యోగాలు చేరబోతున్నారో వాళ్ళకి ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది. అది దాన్నే రోజ్గార్ మేళా అంటారు. తొలి విడతలో అక్టోబర్ 22 2022 తొలి విడత 75,000 మందికి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు అందించారు నరేంద్ర మోడీ. 2వ విడతగా నవంబర్ 22న 71,000 మందికి, 3వ విడత జనవరి 2023న 71,426 మందికి, మొత్తం 3 విడతలు కలిపి 217,000 మందికి ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగింది. మొదటి విడత 75,000 మంది అక్టోబర్ 22 2022, 2వ విడత 71,000 మంది నవంబర్ 22 2022, 3వ విడత జనవరి 20 2023 71,426 మంది, మొత్తం 217,000 మందికి అందించడం జరిగింది. నెక్స్ట్, భారత ఫార్మాస్యూటికల్స్ సదస్సు 2023 జనవరిలో ఎక్కడ జరిగిందంటే నాగపూర్, మహారాష్ట్ర. 72వది అనమాట, నాగపూర్ మహారాష్ట్ర ఫార్మాస్యూటికల్స్ సదస్సు అనమాట. నెక్స్ట్, కేంద్ర పర్యాటక శాఖ 2023 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది? కేంద్ర పర్యాటక శాఖ అంటే భారత సందర్శన ఏడాది, విజిట్ ఇండియా ఇయర్గా ప్రకటించింది. నెక్స్ట్, 2022 డిసెంబర్ 23న ప్రపంచ తెలుగు మహాసభలు 5వ ఎక్కడ జరిగాయంటే విజయవాడ. ఎవరు ప్రారంభించారంటే వెంకయ్య నాయుడు ప్రారంభించారు, 5వ విజయవాడ. నెక్స్ట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం ఎప్పటి వరకు పొడిగించింది? ఈ క్వశ్చనే ఆల్రెడీ ఈ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. 2023 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది, అంటే సెప్టెంబర్లో ఎండ్ అయింది, మళ్ళీ డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2023 డిసెంబర్ వరకు పొడిగించారు. 81,35,00,000 మందికి లబ్ధి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున, ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తారు. 81,00,000 మందికి లబ్ధి జరుగుతుంది. మోదీ పథకాన్ని ప్రారంభించింది 2020 మార్చిలో. నెక్స్ట్,
2022 డిసెంబర్లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక ఆర్జన లేదా సంపాదన కలిగిన క్రీడాకారుణుల జాబితాలో తొలి రెండు స్థానాలు ఏంటంటే ఒషాకా అనేటువంటి అమ్మాయి, ఈమె టెన్నిస్ ప్లేయర్, జపాన్ దేశానికి చెందిన ఆవిడ. సెకండ్ సెరెనా విలియమ్స్ యుఎస్ఏ, వీళ్ళిద్దరు కూడా టాప్ 1-2 ప్లేస్లో నిలిచారు ఫోర్బ్స్ అత్యధిక ఆర్జన చేసేటువంటి క్రీడాకారుణుల జాబితాలో. మరి భారత్ నుండి పివి సింధు 12వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కినా భానో కేసు అనేది, అత్యాచారం కేసు ఏ రాష్ట్రంలో నమోదైందంటే గుజరాత్ రాష్ట్రంలో నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే జల్లికట్టును రాష్ట్ర క్రీడగా అనుమతిస్తూ తమిళనాడు చట్టం తేవడంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్ ఎవరంటే కేఎం జోసెఫ్. నెక్స్ట్ గ్లోబల్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ప్రకారం ఏడాది సంపన్నుల వలస జాబితా, అంటే సంపన్నులు వలస వెళ్ళిపోయినటువంటి జాబితాలో ప్రపంచంలో తొలి మూడు స్థానాలు ఏంటంటే రష్యా, చైనా, భారత్. 15,000 మంది రష్యా నుంచి వలసపోయారు, చైనా నుంచి 10,000 మంది, భారత్ నుండి 8,000 మంది. మరి అయితే సంపన్నుల ఆకర్షణలో తొలి మూడు దేశాలు ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్. నెక్స్ట్ హురూన్ ఇండియా 2022 జాబితాలో టాప్ 500 కంపెనీలు, విలువైన కంపెనీల జాబితాలో తొలి మూడు స్థానాలు ఏంటంటే రిలయన్స్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అంటే హురూన్ ఇండియా అనేటువంటిది భారతదేశంలో టాప్ 500 విలువైన కంపెనీలో టాప్ 3 ప్లేసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ 2027 నాటికి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కానున్నటువంటి మహిళ ఎవరంటే బీవి నాగరత్న. ప్రస్తుత సుప్రీంకోర్టులో గల మహిళలు ముగ్గురు, నాగరత్న, బేలా ఎం త్రివేది, హెమా కోహ్లీ. 2022 డిసెంబర్లో సుప్రీంకోర్టు చరిత్రలో మూడవసారి మహిళల ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. వాళ్ళు ఎవరంటే హెమా కోహ్లీ, బేలా ఎం త్రివేది, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న నాగరత్న. వీళ్ళ ముగ్గురితో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. వివాహ వివాదాలు అలాగే బెయిలకు సంబంధించిన విచారణ కోసం వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2022 డిసెంబర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన టాప్ 3 కంపెనీలు ఏంటంటే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్. ఈ మూడు కూడా ప్రపంచంలో అత్యంత విలువైన టాప్ 3 కంట్రీస్. ఇంతదాకా మనం చెప్పుకునేవి భారత్లో విలువైన హురూన్ జాబితాలో భారత్లో విలువైనవి అవి మూడు. ప్రపంచంలో అయితే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్. అయితే హురూన్ గ్లోబల్ టాప్ 500 వరల్డ్ ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ప్రపంచంలో ఇవి మూడు నిలిచాయి. మరి భారత్ నుండి అయితే 20 కంపెనీలు నిలిచాయి ఈ జాబితాలో. భారత్ నుండి ఈ యొక్క టాప్ 500లో 20 కంపెనీలు నిలిచాయి. కెనడాతో కలిసి భారతదేశం 5వ స్థానం నిలిచింది. అయితే అమెరికా 260 కంపెనీలతో ఫస్ట్ ప్లేస్, చైనా 35 కంపెనీలు, జపాన్ 28 కంపెనీలతో థర్డ్ ప్లేస్లో నిలిచింది. G20 మొదటి షేర్పా సమావేశం డిసెంబర్ 4, 2022 ఎక్కడ జరిగింది అంటే ఉదయ్పూర్, రాజస్థాన్. నెక్స్ట్ మనం చూస్తే మంచు తుఫాన్ అయినటువంటి బాంబు సైక్లోన్ తీవ్ర నష్టం కలిగించినటువంటి దేశం ఏంటంటే, బాంబు సైక్లోన్ వల్ల తీవ్ర నష్టం ఎక్కడ కలిగిందంటే అమెరికా. 503 కోట్లతో జనవరి 15, 2023 మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు చేజిక్కించుకున్న సంస్థ ఏంటంటే మేఘా సంస్థ. ఎవరి సహకారంతో చేయబోతుందంటే నెదర్లాండ్స్. నెక్స్ట్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉప అధ్యక్షురాలుగా నియమించబడిన తొలి భారత మహిళ ఎవరంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుస్మితా శుక్లా. నెక్స్ట్ ద గ్లోబల్ ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ యొక్క టై అంటే ద గ్లోబల్ ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ యొక్క గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సు 2022 డిసెంబర్ 12 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్. నెక్స్ట్ భారత్ మధ్య ఆసియా దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల తొలి సదస్సు ఎక్కడ జరిగిందంటే జరిగిన ప్రాంతం ఢిల్లీ. నెక్స్ట్ ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన 100 మహిళల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారు ఎవరంటే, ఇది ఆల్రెడీ ఎస్ఐలో అడిగారు, ఉర్సులా వాండేర్, బెల్జియం. ఈ ఉర్సులా వాండేర్ అనేటువంటి ఆమె బెల్జియం దేశానికి చెందింది. ఈవిడ ఫస్ట్ ప్లేస్, కృష్ణ లగాడే జర్మనీ సెకండ్ ప్లేస్, కమలా హారిస్ యుఎస్ఏ థర్డ్ ప్లేస్. వీళ్ళ ముగ్గురు టాప్ 3 ప్లేస్లో నిలిచారు వరల్డ్లో. మరి అయితే ఈ జాబితాలో చోటు పొందిన భారత మహిళలు మొత్తం మీద 100లో 6 నిర్మలా సీతారామన్ 36వ స్థానము, కిరణ్ మజుందార్సా బయోకాన్ సంస్థ ఎమ్మడి ఈమె అంటే వరుసని ఒక టాప్ 100లో నిలిచిన భారతీయ మహిళలు కిరణ్ మజుందార్సా, బయోకాన్ ఎండి, ఫాల్గుని నాయగర్ నైకా వ్యవస్థాపకురాలు, రోష్ని నాడర్ హెచ్సిఎల్, మాధవి పురి భచ్ సెబీ చైర్మన్ ప్రస్తుత, అలాగే సోమ మండల్ సెయిల్ యొక్క ప్రస్తుత చైర్మన్. డిసెంబర్ 8, 2022 9వ జాతీయ పార్టీగా అవతరించింది ఏంటంటే భారతదేశంలో
ఆప్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో గెలుపు ద్వారా జాతీయ పార్టీగా అవతరించింది. ఆప్ పార్టీ ఏ రాష్ట్రాల్లో గెలవడం ద్వారా, ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు, ఆరు స్థానాల సీట్లు కానీ లేకపోతే లోక్సభ సీట్లు స్థానాలు పొందడం ద్వారా జాతీయ పార్టీగా అవతరించిందంటే గుజరాత్, గోవా, ఢిల్లీ, పంజాబ్ గుర్తుపెట్టుకోండి. 9వ జాతీయ పార్టీగా ఏర్పడింది. నెక్స్ట్ జాతీయ పార్టీ కావాలంటే ఏవైనా 4 రాష్ట్రాల నుండి 11 లోక్సభ సీట్లు గెలవాలి. 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్లో పోలైన ఓట్లలో ప్రతి రాష్ట్రం నుండి కూడా 6% ఓట్లు గెలవాలి. 4 రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు అయినా సాధించాలి. నెక్స్ట్ డిసెంబర్ 8, 2022 నాడు విడుదలైన హిమాచల్ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూస్తే గుజరాత్ మొత్తం అసెంబ్లీ సీట్లు 182 అయితే బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. ఇంత పర్సంటేజ్ అంటే మొత్తం ఓట్ల పర్సంటేజ్లో 52% గెలుచుకుంది. కాంగ్రెస్ 17 సీట్లు, మొత్తం ఓట్లలో 27% ఓట్లు. ఆప్ అనేది 7% ఓట్లు గెలుచుకుంది, 7 సీట్లు గెలుచుకుంది, 12% ఓట్లు. అందువల్ల గుజరాత్లోని కూడా ఇది 6% కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకుందని మీరు గమనించాలి. ఇతరులు 4 గెలిచారు. మొత్తం 182లో 156 బీజేపీకి గెలుచుకుంది 52% సీట్లతో. హిమాచల్ ప్రదేశ్ అనేది మొత్తం అసెంబ్లీ సీట్లు 68 ఉంటే కాంగ్రెస్ 40, బీజేపీ 25 గెలుచుకున్నాయి. ఆప్ అనేది 0, ఇతరులు 3. మొత్తం హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. 40 సీట్లు గెలిచింది 68కి. నెక్స్ట్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్రభాయ్ పటేల్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 12. ఎవరు చేయించారంటే గవర్నర్ అయినటువంటి ఆచార్య దేవవ్రత్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్ 11 ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే సుఖ్వీందర్ సింగ్. గవర్నర్ ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆయనతో చేయించారు. నెక్స్ట్ స్లోవేనియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమించబడ్డారంటే స్లోవేనియా దేశానికి నటాసా పిర్క్ ముషర్, స్లోవేనియా తొలి మహిళా అధ్యక్షురాలు. నెక్స్ట్ 9వ ప్రపంచ ఆయుర్వేద సదస్సు డిసెంబర్ 11 ఎక్కడ జరిగిందంటే గోవాలో. మోదీ గారు గోవాలో ప్రారంభించిన అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి మోపా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అక్కడ ఆ సందర్భంగా మనోహర్ పారికర్ పేరు పెట్టడం జరిగింది. మనోహర్ పారికర్ పేరు గుజరాత్లోని మోపా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి పెట్టారు. నెక్స్ట్ డిసెంబర్ 9, 2022 భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి తవాంగ్ అనేటువంటి సరిహద్దు ప్రాంతం ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 2022 ఏడాదిలో అత్యధిక జిఎస్టీ వసూలు నమోదైన నెలగా ఏ నెల రికార్డు సాధించిందంటే ఏప్రిల్. 1,67,000 కోట్లు వసూలు కావడం జరిగింది. నెక్స్ట్ 2022 కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనంగా రికార్డు సృష్టించినటువంటివి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి గృహ రుణాల సంస్థ రెండు కూడా విలీనమయ్యి కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనంగా రికార్డు నమోదు చేశాయి. ఆంధ్రప్రదేశ్ న్యాయ అధికారుల శిక్షణా కేంద్రాన్ని జ్యుడిషియల్ అకాడమీని డిసెంబర్ 30, 2022 డివై చంద్రగూడ్ ప్రారంభించిన ప్రాంతం ఏంటంటే కాజా. అది ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. నెక్స్ట్ కేంద్ర జాతీయ సులభతర జీవన సర్వే 2022 ప్రకారం సులభతర జీవనంలో తొలి 3 నగరాలు భారతదేశంలో ఏంటంటే లక్నో, ఝాన్సీ, రోహ్తక్. ఈ 3 కూడా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. లక్నో, ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, రోహ్తక్ అనేది హర్యానాలో ఉంది. నెక్స్ట్ 2022 డిసెంబర్ 30 నరేంద్ర మోడీ ప్రారంభించిన 7వ వందే భారత్ రైలు మార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే హావ్డా నుంచి న్యూ జల్పాయిగుడి పశ్చిమ బెంగాల్ వరకు. హావ్డా న్యూ జల్పాయిగుడి 7వ వందే భారత్ రైలు. నెక్స్ట్ జిఎస్టీ 48వ మండలి సమావేశం డిసెంబర్ 17 ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో. 48 డిసెంబర్ 17 ఢిల్లీలో. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ డిసెంబర్ 14 ఆమోదం తెలిపిన దేశం అమెరికా. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన 2022 డిసెంబర్ సామాజిక పురోగతి సూచి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో 2022 డిసెంబర్లో రిలీజ్ అయింది. తొలి 3 స్థానాల్లో ఏం నిలిచాయంటే పుదుచ్చేరి, లక్షద్వీపులు, గోవా. మొత్తం 36 అంటే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి విడుదల చేస్తే పుదుచ్చేరి ఫస్ట్ ప్లేస్, లక్షద్వీపులు సెకండ్ ప్లేస్, గోవా థర్డ్ ప్లేస్లో నిలిచాయి. మరైతే ఆంధ్రప్రదేశ్ అది చూస్తే చివరి స్థానంలో అస్సాం, బీహార్, జార్ఖండ్ నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ అనేది 23వ స్థానం, తెలంగాణ 26వ స్థానం సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ జిల్లాలుగా ఈ యొక్క సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ నుంచి ఎంపికైనవి కడప, చిత్తూరు. నేపాల్ నూతన ప్రధానమంత్రిగా డిసెంబర్ 26, 2022 ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరంటే పుష్పకుమార్ దహల్ ప్రచండ. బిఫోర్ అప్పటి వరకు ఎవరున్నారంటే షేర్ బహదూర్ దేవ్బా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ డిసెంబర్ 26, 2022 ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. ఎస్సీ రిజర్వేషన్ని 17% వరకు, ఎస్టీ రిజర్వేషన్ని 7% పెంచడం జరిగింది.
ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాల్లో అనమాట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని పెంచుతూ ఆమోదం తెలిపింది కర్ణాటక. మెదడును తినేసే అమీబా వ్యాధి బయటపడిన దేశం ఏంటంటే దక్షిణ కొరియాలో బయటపడింది. నెగ్లేరియా ఫౌలేరి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపించడం జరుగుతుంది, మెదడును తినేసే అమీబా వ్యాధి. నెక్స్ట్, భారత రైల్వే వ్యవస్థ కార్బన్ నెట్ జీరో ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది అంటే మన వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ విడుదల అవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటించే విధంగా రైల్వే ఇప్పటి వరకు ఏ సంవత్సరం నాటికి లక్ష్యం పెట్టుకుందంటే 2030. ప్రపంచంలోనే హైడ్రోజన్తో నడిచే తొలి రైలు ఏ దేశం ప్రారంభించిందంటే జర్మనీ దేశం, కొరాడియా ఐలాండ్ ఆ యొక్క రైలు పేరు. భారతదేశంలో 2021-22 ప్రకారం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తొలి 3 స్థానాలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 15 స్థానం. ఈశాన్య మండలి స్వర్ణ ఉత్సవాలు 18-22 ఎక్కడ జరిగాయంటే షిల్లాంగ్లో జరిగాయి. ఈశాన్య మండలి స్వర్ణ ఉత్సవాలు షిల్లాంగ్లో జరగడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే ఐర్లాండ్ ప్రధానమంత్రిగా వరుసగా 2వ నియమించబడిన వ్యక్తి లియో వరాద్కర్, ఫిన్గేల్ పార్టీ. నెక్స్ట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి ఎవరంటే ముఖేష్ కుమార్ మీనా. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే నీలం సాహిని. నెక్స్ట్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 2022 ప్రకారం దేశంలో 163 నగరాల్లో అత్యంత కాలుష్య నగరాల్లో తొలి 3 స్థానాలు ఏంటంటే కటిహార్ బీహార్లో ఉంది, సెకండ్ ఢిల్లీ, థర్డ్ నోయిడా. నెక్స్ట్, డిపిఐఐటి 2019-22 నివేదిక ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో తొలి 3 స్థానాల్లో ఉన్నాయంటే మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్. ఆంధ్రప్రదేశ్ అనేది 14 స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించడం కోసం 2019 కేంద్రం తెచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం సరైనదే అని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ ఎవరంటే యూయూ లలిత్. ఈయన ఆధ్వర్యంలో ఈబీసీల రిజర్వేషన్లకి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, దానికి చైర్మన్ యూయూ లలిత్. అది 5 సభ్యుల ధర్మాసనంలో 3-2 సమర్థించడం జరిగింది. నెక్స్ట్, బీమా పాలసీల కొనుగోలు మరియు విక్రయాలు సహా అన్ని సేవలకు దేశీయ బీమా రంగాన్ని డిజిటలీకరణ చేసే ఉద్దేశంతో ఐఆర్డిఐ బీమా నియంత్రణ మండలి ప్రారంభించిన ఆన్లైన్ వేదిక బీమా సుగం పోర్టల్. నెక్స్ట్, నవంబర్ 4, 2022 ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ప్లాంట్కి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏంటంటే గుమ్మల్లదొడ్డి తూర్పుగోదావరి, 270 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం పార్ట్2 వీడియో కూడా మనం చూసుకున్నాం. నెక్స్ట్, పార్ట్3, పార్ట్4, పార్ట్5 వీడియోస్తో మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ టాప్ 200 బిట్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో గత వీడియోస్లో ఇచ్చాను కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్లో మన క్లాసెస్ మన పీడిఎఫ్ మొత్తం 300 రూపీస్కి మొత్తం 13 నెలల పీడిఎఫ్ ఉంది కాబట్టి గమనించండి. మీరు దాన్ని పర్చేజ్ చేసుకుని నీట్గా చదువుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.